హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి టీవీ. ఆధునిక కాలం నుండి మన భారతదేశంలో అరటి ఆకులో భోజనం చేయడం ఆచారంగా ఉండేది. అయితే అరటి ఆకులో భోజనం చేయడం ఎంతో ఆరోగ్యకరమని మన పూర్వీకులు తెలియజేశారు. పచ్చగా ఉండే అరటి ఆకులో ఆహారం పెట్టుకుని తినడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. అలాగే మోదుగా ఆకులతో కుట్టిన విస్తరిలో భోజనం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుందని, మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని అంటుంటారు. ఆకుపచ్చని అరటి ఆకులో భోజనం చేయడం వల్ల కఫవాతాలు తగ్గిపోతాయి, శరీరానికి బలం చేకూరుతుంది, బాగా ఆకలి వేస్తుంది, ఆరోగ్యం చక్కబడి శరీరానికి మంచి కాంతి వస్తుంది. అరటి మోదుగు ఆకులలో భోజనం చేయడం వల్ల ప్రేవులలోని క్రిములు నాశనమవుతాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది. అలాగే అరటి చెట్టు నుండి వచ్చే అరటి పండు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అరటి పండులోని పొటాషియం శరీర కండరాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలకు కూడా అరటి పండు మంచి ఔషధంలా పనిచేస్తుంది. జబ్బు పడిన వాళ్ళు దీనిని తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. అరటి పండు అల్సర్లను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేస్తుంది. మహావిష్ణు స్వరూపమైన మర్రిచెట్టు ఆకుల్లో అన్నం తింటే క్రిమిరోగ నివారణిగా పనిచేస్తుంది. కంటికి సంబంధించిన దోషాలను తొలగిస్తుంది. పూర్వకాలంలో సత్రాలలో కానీ అతిథులు ఇంట్లో కానీ భోజనం చేయవలసి వస్తే వారు కేవలం అరటి ఆకుల్లో వడ్డించిన భోజనాన్నే తినేవారు. ఎందుకంటే ఎవరైనా శత్రువులు విషం కలిపిన భోజనం పెట్టినట్లయితే అరటి ఆకు వెంటనే నల్లగా మారుతుంది. కావున అలాంటి భయాలతో కేవలం అరటి ఆకుల్లో మాత్రమే భోజనం చేసేవారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి.